హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పల్లవి ప్రశాంత్ మా ఈరోజు బెయిల్ ద్వారా ముందుకు వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఈరోజు కలవడానికి వచ్చే బాపు వాళ్ళని కలిశాను, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ అలాగే ఏంటంటే, బిగ్ బాస్లో జరిగే గొడవలన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకుని బయట మీరు వేరేలా కొట్టుకోకండి. ఎందుకంటే బిగ్ బాస్లో మేమందరం కూడా కుటుంబంలో బతుకుతాం. మా ఇంట్లో మా అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవ అయితే ఎట్లయితే మేము కలిసిపోతామో, మళ్ళీ వేరే రోజులు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోతామో, అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్న మేము కూడా అంతే. సో ఒకటే చెప్తున్నానండి, పల్లవి ప్రశాంత్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కష్టపడి బయటకు వచ్చాడు. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ తనని ఒక ఐకాన్గా తీసుకుంటున్నాడు. సో ప్లీజ్ మీరు కూడా తను సపోర్ట్ చేస్తూ ఏదైనా ఆర్టికల్స్ ఉన్నా కూడా పాజిటివ్గా రాయండి, నెగిటివ్ అనేది తీసేసేయండి. తనకి ఒక కామన్ మ్యాన్ గెలవడంతో నాకు తెలిసి అయితే నేను ఒక దిష్టి తగిలింది అనుకున్నా, దిష్టి ఈరోజుతో పోయింది పల్లవి ప్రశాంత్కి. సో తమ్ముడు లవ్ యూ రా, సో హ్యాపీ నువ్వు బయటకు వచ్చేసావు, రేపు వచ్చి కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. కండిషన్స్ ఏమైనా పెట్టారా? కండిషన్స్ పెట్టారంట. సో కొన్ని మీడియాలోనే ఎక్కువ మాట్లాడకూడదు, సో కొంచెం దూరంగా ఉండాలి కొద్ది రోజులు అని నాకు కనిపిస్తుంది. కనిపిస్తాడు, కాకపోతే మాట్లాడొద్దు అని అన్నారు, అది పెట్టింది. సో ఒకటేంటంటే, కొంచెం జరిగిన ఇష్యూ పోలీస్ సైడ్ నుంచి వాడు అట్లా బోలే అన్న అరెస్ట్ అయిన వెంటనే కూడా స్టేషన్ గారికి వచ్చారు. సందీప్ గారు కూడా కొంచెం షూట్ లో బిజీగా ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు వచ్చాను అంటే, ప్రశాంత్ గారు వల్ల అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ చెల్లి, వాళ్ళు వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను. సో వాళ్ళని నేను పలకరించడానికి వచ్చాను. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ప్రశాంత్ అలా జైలుకి వెళ్ళిపోవడం, ఒకరోజు టైటిల్ తీసుకొని అక్కడ ఉన్నాడు కొడుకు, మరుసటి రోజు ఇక్కడ జైల్లో ఉన్నాడు. సో ఆ తల్లిదండ్రుల బాధను నాకు తెలుసు. ఇదైతే చాలా బాధాకర విషయం మేడం. ఎందుకంటే అవార్డు ట్రోఫీ తీసుకున్న ఒక 5 గంటలు కూడా ఆయనకి ఆనందం లేకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎవరో చేసిన తప్పుకి ప్రశాంత్ అరెస్ట్ చేయడం అనుకుంటున్నారు. ప్రశాంత్ తప్పు ఉందని అనుకుంటున్నారు? కాదండి, ఇది ఒక ప్రశాంతికి వచ్చిన సమస్య కాదండి. ఇది చాలా మంది సెలబ్రిటీస్ని అభిమానించే ఫ్యాన్స్, వాళ్ళు ఫ్యాన్స్ కాదు శత్రువులు. మీరు అభిమానించే సెలబ్రిటీస్కి మీరు శత్రువులు. మీరు ఒక సెలబ్రిటీ మీద ప్రేమ పెంచుకున్నప్పుడు మీరు ఒక అంటే ఎలా ప్రవర్తించాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు, మీరు ఏ సెలబ్రిటీ వచ్చినా, నాట్ ఓన్లీ ప్రశాంత్, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు విన్ అయ్యి వచ్చినా, మన చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయినా, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఏ సెలబ్రిటీ అయినా మొన్న మన హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పల్లవి ప్రశాంత్ మా ఈరోజు బెయిల్ ద్వారా ముందుకు వచ్చేసాడు, బయటకు వచ్చేసాడు. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను ఈరోజు కలవడానికి వచ్చే బాపు వాళ్ళని కలిశాను, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అండ్ అలాగే ఏంటంటే, బిగ్ బాస్లో జరిగే గొడవలన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకుని బయట మీరు వేరేలా కొట్టుకోకండి. ఎందుకంటే బిగ్ బాస్లో మేమందరం కూడా కుటుంబంలో బతుకుతాం. మా ఇంట్లో మా అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవ అయితే ఎట్లయితే మేము కలిసిపోతామో, మళ్ళీ వేరే రోజులు మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కలిసిపోతామో, అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్న మేము కూడా అంతే. సో ఒకటే చెప్తున్నానండి, పల్లవి ప్రశాంత్కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కష్టపడి బయటకు వచ్చాడు. ప్రతి ఒక్క కామన్ మ్యాన్ తనని ఒక ఐకాన్గా తీసుకుంటున్నాడు. సో ప్లీజ్ మీరు కూడా తను సపోర్ట్ చేస్తూ ఏదైనా ఆర్టికల్స్ ఉన్నా కూడా పాజిటివ్గా రాయండి, నెగిటివ్ అనేది తీసేసేయండి. తనకి ఒక కామన్ మ్యాన్ గెలవడంతో నాకు తెలిసి అయితే నేను ఒక దిష్టి తగిలింది అనుకున్నా, దిష్టి ఈరోజుతో పోయింది పల్లవి ప్రశాంత్కి. సో తమ్ముడు లవ్ యూ రా, సో హ్యాపీ నువ్వు బయటకు వచ్చేసావు, రేపు వచ్చి కలుస్తా. థ్యాంక్ యూ సో మచ్. కండిషన్స్ ఏమైనా పెట్టారా? కండిషన్స్ పెట్టారంట. సో కొన్ని మీడియాలోనే ఎక్కువ మాట్లాడకూడదు, సో కొంచెం దూరంగా ఉండాలి కొద్ది రోజులు అని నాకు కనిపిస్తుంది. కనిపిస్తాడు, కాకపోతే మాట్లాడొద్దు అని అన్నారు, అది పెట్టింది. సో ఒకటేంటంటే, కొంచెం జరిగిన ఇష్యూ పోలీస్ సైడ్ నుంచి వాడు అట్లా అరెస్ట్ అయిన వెంటనే కూడా స్టేషన్ గారికి వచ్చారు. సందీప్ గారు కూడా కొంచెం షూట్ లో బిజీగా ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎందుకు వచ్చాను అంటే, ప్రశాంత్ గారు వల్ల అమ్మగారు, నాన్నగారు, వాళ్ళ చెల్లి, వాళ్ళు వీడియోస్ చూసి నేను చాలా ఫీల్ అయ్యాను.
సో వాళ్ళని నేను పలకరించడానికి వచ్చాను. ఎందుకంటే ఏ తప్పు చేయకుండా ప్రశాంత్ అలా జైలుకి వెళ్ళిపోవడం, ఒకరోజు టైటిల్ తీసుకొని అక్కడ ఉన్నాడు కొడుకు, మరుసటి రోజు ఇక్కడ జైల్లో ఉన్నాడు. సో ఆ తల్లిదండ్రుల బాధ నాకు తెలుసు. ఇదైతే చాలా బాధాకర విషయం మేడం. ఎందుకంటే అవార్డ్ ట్రోఫీ తీసుకున్న ఒక 5 గంటలు కూడా ఆయనకి ఆనందం లేకుండా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. సో ఎవరో చేసిన తప్పుకి ప్రశాంత్ అరెస్ట్ చేయడం ఏమనుకుంటున్నారు? ప్రశాంత్ తప్పు ఉందని అనుకుంటున్నారు? కాదండి, ఇది ఒక ప్రశాంతికి వచ్చిన సమస్య కాదండి. ఇది చాలా మంది సెలబ్రిటీస్ని అభిమానించే ఫ్యాన్స్, వాళ్ళు ఫ్యాన్స్ కాదు శత్రువులు. మీరు అభిమానించే సెలబ్రిటీస్కి మీరు శత్రువులు. మీరు ఒక సెలబ్రిటీ మీద ప్రేమ పెంచుకున్నప్పుడు మీరు ఒక అంటే ఎలా ప్రవర్తించాలనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఏ సెలబ్రిటీ వచ్చినా, నాట్ ఓన్లీ ప్రశాంత్, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు విన్ అయ్యి వచ్చినా, మన చిరంజీవి గారు సినిమా రిలీజ్ అయినా, మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, ఏ సెలబ్రిటీ అయినా, మొన్న మన సలార్ ప్రభాస్ గారు వచ్చినప్పుడు కూడా బైక్స్ మీద ర్యాలీ చేశారు. సో ఒక్కసారి యూత్ ఆలోచించండి, మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి. సెలబ్రిటీస్ కూడా మీలాంటి మనుషులే, వాళ్ళని చూసి మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. మీరు అభిమానించండి, ఒక ఫోటో తీసుకోండి. కానీ మీరు ఇలా బస్సులు పగలగొట్టడం, కార్లు పగలగొట్టడం, ఇలా ప్రభుత్వ ప్రాపర్టీస్ని పార్ చేయడం, పోలీసులు అండి, పోలీసులు మన సేఫ్టీ కోసం కష్టపడి నిరంతరం కష్టపడే వాళ్ళు పోలీసులు. సో వాళ్ళని కూడా మీరు ఇబ్బంది పెట్టారు. ఇంకొకటి, అరెస్ట్ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బిగ్ బాస్ వాళ్ళు కానీ నాగార్జున గారు కానీ ఏమన్నా రెస్పాండ్ అయ్యారా, ఏమైనా స్పందించారా? అసలు అయితే మీడియా ముందుకు అయితే ఎవరూ రాలేదు, ఎవరు మాట్లాడలేదు. సో నాగార్జున గారు ఏమైనా స్పందించారా? ఆ విషయం నాకు తెలియదండి, నేను ఎవరి గురించి తెలియదు. మాకు రావాలనిపించింది, వచ్చాము. ఎందుకంటే సొంతంగా మీరే అభిమానంతోనే వచ్చారు? మేము అభిమానంతో గోలి అన్న ఫస్ట్ వచ్చాడు. ఎందుకంటే మనం బాగున్నప్పుడు మనం ఒక మంచి సెలబ్రిటీగా ఉన్నప్పుడు దావత్లకి అన్నిటికీ వస్తారండి. కానీ మనం కష్టంలో ఉన్నప్పుడు మనతో ఉండేవాళ్ళే నిజమైన ఫ్రెండ్షిప్, నిజమైన మనవాళ్ళు. సో ప్రశాంత్కి ఈరోజు కష్టం వచ్చింది. ప్రశాంత్ తప్పు లేదు, ప్రశాంత్ తప్పు ఉంటే మేము కూడా వచ్చేవాళ్ళం కాదు. సో నిజంగా ప్రశాంత్ తప్పు కాదు, ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన తప్పు. ప్రశాంత్ పేరు చెప్పుకొని బయట ఎవరో చేసిన తప్పు. సో ప్రశాంత్, అందుకే మేము ప్రశాంత్ సార్ న్యాయం ఉంది కాబట్టి మేము మా సైడ్ సపోర్ట్ మేము ఇచ్చామండి. అవన్నీ నాకు తెలియదండి. థ్యాంక్ యూ. మాకు అందిన ప్రకారం అయితే ఒకటి ఇదివరకు ఉన్నదానికన్నా 10 times సందీప్ అనేవాడు ఒక 10 మీటర్లు పైకి వెళ్ళాడు. నేను ఇప్పుడు ఒక పెద్ద సినిమాలు చేస్తున్నాను, నిన్నటి దాకా కూడా ఎవ్రీ డే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కరోజు ఖాళీ లేను. ఈరోజు పల్లవి ప్రశాంత్ నుంచి బయటకు వచ్చిన, ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ బాబుని అమ్మని కలవడానికి వచ్చిన, కలిసిన, చాలా హ్యాపీగా ఉందన్న. ఈరోజు నేను వచ్చా కదా, ఈరోజు రిలీజ్ అయ్యాను కదా, నాకు చాలా హ్యాపీ ఉంది. ఇందాక బోలే అని అంటున్నాయి, సందీప్ నీ లెగ్ బాగుంది, మంచి లెగ్, గోల్డెన్ లెగ్ అన్నాడు, చాలా హ్యాపీ అన్నాడు. Thank you. Thank you. Thank you.